For more interesting videos, subscribe to Color Frames. Cricket patla abhiruchi perugutunna kramamlo puttukochina potti aata 2020. పొరుగు దేశంలో పురుడు పోసుకున్న పొట్టి క్రికెట్ ప్రపంచవ్యాప్తంగా ప్రాచుర్యం పొందింది. పరిమిత ఓవర్ల క్రికెట్తో ప్రతిభా సామర్థ్యాలను గుర్తించాలని ఉద్దేశించిన ఈ విధానం స్వల్ప కాల వ్యవధిలోనే ఊహించని ఫలితాలను రాబట్టింది. తొలుత ఇంగ్లాండ్ దేశంలో క్రికెట్ మేధావుల ఆలోచనతో 2020 క్రికెట్ ఆవిర్భవించింది. అక్కడ దేశీయంగా ప్రతిభావంతులైన క్రికెటర్లను ఎంపిక చేయడం సాహసంతో కూడుకున్న పనిగా ఉండేది. దీంతో ఆటలోకి వచ్చేందుకు ఎక్కువ మంది ఆసక్తి చూపేవారు. అందుకే పరిమిత ఓవర్ల ఆటలో శక్తి సామర్థ్యాలకు పరీక్ష పెట్టి సక్సెస్ సాధించారు. ఇంగ్లాండ్లో ఆటగాళ్లలో పోటీ పెరిగింది. క్రికెట్ మేధావుల ఆలోచన బాగుందని దేశవాళీ క్రికెట్ జట్లను తయారు చేసి పోటీ పెట్టడంతో మంచి మంచి ప్లేయర్స్ వెలుగులోకి వచ్చారు. ఒక ఇన్నింగ్స్ వ్యవధిలోనే ఆట ముగిసే విధంగా పరిమిత ఓవర్లతో మంచి ఫలితాలు వచ్చాయి. ఇదే 2020 క్రికెట్గా ఇంగ్లాండ్తో పాటు వేల్స్ క్రికెట్ బోర్డు ఆమోదించింది. దీంతో ఇంగ్లాండ్లో దేశీయంగా ఫస్ట్ క్లాస్ క్రికెట్, లిస్ట్ ఏ క్రికెట్ సరసన 2020 క్రికెట్ చేరింది. ఈ మూడు ఫార్మాట్లకు ఇంటర్నేషనల్ క్రికెట్ కౌన్సిల్ అధికారికంగా ఆమోద ముద్ర వేసింది. 2001లో ఇంగ్లాండ్ అండ్ వేల్స్ క్రికెట్ బోర్డు మార్కెటింగ్ మేనేజర్ స్టూవర్ట్ రాబర్ట్సన్ 20 ఓవర్ల పరిమితి గల ఇన్నింగ్స్ క్రికెట్కు ప్రతిపాదించారు. ఈ ప్రతిపాదనను పరిశీలించిన ప్రతినిధులు 2002లో బెన్సన్ అండ్ హెడ్జెస్ కప్ ఇంగ్లాండ్లో ముగిసిన తరువాత ఆలోచనలో పడ్డారు. వన్డే ఫార్మాట్లో పోటీలు నిర్వహించాలని ఇంగ్లాండ్ అండ్ వేల్స్ క్రికెట్ బోర్డు ప్రముఖులు యోచించారు. అక్కడే 2020 కార్యరూపం దాల్చింది. యువతను ప్రోత్సహించే విధంగా సముచిత నిర్ణయం తీసుకున్నారు. 2003 జూన్ 13వ తేదీన ఇంగ్లాండ్ గడ్డపై ఇంగ్లీష్ దేశాల మధ్య 2020 మ్యాచ్ను అధికారికంగా నిర్వహించారు. తొలి సీజన్లో సరే లయన్స్ విజయభేరి మోగించింది. ప్రత్యర్థి జట్టు వార్విక్ షేర్ను 9 వికెట్లతో పడగొట్టి రికార్డును నమోదు చేసింది. T20 మ్యాచ్లు ప్రాచుర్యంలోకి రావడంతో 2004 జూలై 15వ తేదీన లార్డ్స్ మైదానం వేదికగా నిర్వహించిన 2020 క్రికెట్ మ్యాచ్కి విశేష ఆదరణ లభించింది. ఈ ఆటతో స్పాంటేనిటీతో కూడిన మైండ్ గేమ్ కాబట్టి క్షణాల్లో ఎత్తుకు పైఎత్తు వేయగలిగే చాకచక్యం కలిగి ఉండాలి. లార్డ్స్ మైదానంలో జరిగిన ఫైనల్లో తలపడిన మిడ్లెక్స్ జట్టు సరే జట్టు హోరాహోరీ పోరుతో 2020 మ్యాచ్కి మంచి ఊపు రావడంతో ప్రపంచవ్యాప్తంగా దృష్టిని ఆకర్షించింది. భారతదేశంలో ఆటగాళ్లు 2020పై పెద్దగా ఆసక్తి చూపలేదు. ఈ ఆటను అమల్లోకి తెస్తే క్రికెట్ మనుగడకు ప్రమాదకరమని ఆందోళనకు గురయ్యారు. 2005 సంవత్సరంలో జనవరి 12వ తేదీన వెస్టర్న్ ఆస్ట్రేలియాలోని వాకా స్టేడియంలో 2020 క్రికెట్ మ్యాచ్కు ప్రారంభోత్సవం జరిగింది. ఈ వేదికలో జరిగిన మ్యాచ్లో వెస్టర్న్ వారియర్స్, విక్టోరియన్ బజరంగెస్ జట్లు తలపడ్డాయి. ఆస్ట్రేలియాలోనూ విశేష ప్రేక్షక ఆదరణ పొందింది. ఈ ప్రేరణతో వెస్టిండీస్ కూడా పొట్టి క్రికెట్పై మోజు పెంచుకుంది. 2020 క్రికెట్కు కరేబియన్ దీవుల్లో ఆటగాళ్లను సమీకరించిన క్రికెట్ నిర్వాహకులు 19 జట్లను ఏర్పాటు చేశారు. స్టాన్ఫోర్డ్ టోర్నమెంట్ పేరుతో పోటీలు నిర్వహించారు. ఈ టోర్నమెంట్ ప్రారంభోత్సవం అంగరంగ వైభవంగా జరిగింది. ఈ టోర్నమెంట్ నిర్వహణకు కోటీశ్వరుడైన రాబర్ట్ అలన్ స్టాన్ఫోర్డ్ $28 కోట్ల వెచ్చించారు. టోర్నమెంట్ ఫైనల్ మ్యాచ్లో గుయానా, ట్రినిడాడ్ అండ్ టొబాగో జట్లు హోరాహోరీగా తలపడ్డాయి. విజేతగా నిలిచిన గుయానా జట్టుకు $10 లక్షల ప్రైజ్ మనీ కింద బహుమతిగా ఇచ్చారు. అప్పట్నుంచి అన్ని దేశాల్లోనూ 2020 మ్యాచ్ నిర్వహణకు ఆసక్తి పెరిగింది. దాంతో ప్రీమియర్ లీగ్ మ్యాచ్లు పుట్టుకొచ్చాయి. భారతదేశంలోనూ 2020 జట్లను ఏర్పాటు చేసి ఆ జట్లకు నగరాల పేర్లను పెట్టారు. ఒక్కో జట్టుకు ఒక్కో ఫ్రాంచైజీని కేటాయించి టోర్నమెంట్ నిర్వహించాలని బోర్డ్ ఆఫ్ కంట్రోల్ ఫర్ క్రికెట్ ఇన్ ఇండియా 2007 సెప్టెంబర్13వ తేదీన అధికారికంగా ప్రకటించింది. 2020 క్రికెట్ మ్యాచ్ తొలిసారిగా ఇండియన్ ప్రీమియర్ లీగ్ పేరుతో బెంగళూరు చిన్నస్వామి స్టేడియం వేదికగా ప్రారంభోత్సవం అదిరిపోయింది. ఈ ప్రారంభ మ్యాచ్లో రాయల్ ఛాలెంజర్స్ బెంగళూర్, కోల్కతా నైట్ రైడర్స్ జట్లు తలపడ్డాయి. తొలుత బ్యాటింగ్కి దిగిన కల్కత్తా జట్టు 222 పరుగులతో స్టేడియంను హోరెత్తించింది. కల్కత్తా జట్టు తరపున బ్రెండన్ మెక్కల్లం 158 పరుగులతో అజేయంగా నిలిచి రికార్డు నమోదు చేశారు. బెంగళూరు జట్టు 86 పరుగులకే పరిమితమైంది. ఇలా 2020 క్రికెట్ బహుళ ప్రాచుర్యంలోకొచ్చింది. కొత్త రూపులు సంతరించుకుని అన్ని దేశాల ఆటగాళ్లతో వినూత్న ఒరవడికి శ్రీకారం చుట్టిందని చెప్పొచ్చు. పొట్టి క్రికెట్తో కొత్త ఆటగాళ్లు పుట్టుకొచ్చేందుకు వేదికగా మారింది. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. Please subscribe to Color Frames. Subscribe to Color Frames. Subscribe to Color Frames. Please subscribe to Color Frames. Please do subscribe Color Frames.
ప్లీజ్ సబ్స్క్రైబ్ టు కలర్ ఫ్రేమ్స్ సబ్స్క్రైబ్ చేయండి ప్లీజ్ సబ్స్క్రైబ్ కలర్ ఫ్రేమ్స్ కలర్ ఫ్రేమ్స్కి సబ్స్క్రైబ్ చేయండి